హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ముసలి ఎంతకాలం బ్రతుకుతుందో తెలుసుకుందాం. అంటే కుక్కలో మనతో ఎందుకు మాట్లాడలేవు? అంటే ఈ వ్యక్తి ఒకేసారి 100,000 రూపాయలు ఒక స్క్రాచ్ కార్డ్ నుంచి ఎలా గెలుచుకున్నాడు? అంటే ఏంజెల్ అన్న జోలీ ఈ షార్ట్ని 1000 సార్లు ఎందుకు తీసింది? సో ఈరోజు వీడియోలో ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. యాక్చువల్గా మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే ఆ లైక్ సింబల్ చుట్టూరు ఇలా రంగులు వస్తాయి, కాల్తో ఒకసారి చెక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ ఫ్యాక్ట్లో నేను ఒక కంపెనీ గురించి చెప్తాను. కంపెనీ అన్నా కదని యాపిల్ ఆర్ శాంసంగ్ అనుకోకండి, ఇది అంతకు మించి. ఈ కంపెనీ పేరే ఎక్స్ట్రీమ్ కిడ్నాపింగ్. పేరు వినగానే సగం మ్యాటర్ అర్థమైపోయి ఉంటుందిగా. ఎస్, ఈ కంపెనీ పని ఏంటంటే మనుషుల్ని కిడ్నాప్ చేయడం. అంటే సీరియస్గా కాదు, సరదాగా. మీకు ఎప్పుడైనా కిడ్నాప్ అవుతే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కంపెనీకి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో వీళ్ళు మిమ్మల్ని సడన్గా కిడ్నాప్ చేసి ఒక రోజంతా మిమ్మల్ని నిజంగా కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుందో అలా మిమ్మల్ని ఉంచుతారు. అండ్ దీనికి వాళ్ళు $500 నుంచి $1,500 అయితే కలెక్ట్ చేస్తారు. అంటే ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 30,000 నుంచి 1,00,000 రూపాయలు అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుటోము యామగుచి. ఇతను ప్రపంచంలోనే లక్కీయెస్ట్ మ్యాన్లా చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను తన లైఫ్లో ఒకేసారి 2 ఆటం బాంబ్స్ నుంచి తప్పించుకున్నాడు. ఇతను హీరోసీమాలో ఆటం బాంబు నుంచి తప్పించుకుని నెక్స్ట్ డే నాగసాకికి వెళ్ళాడు. అదే టైంలో నాగసాకిలో కూడా ఆటం బాంబు వేశారు. అండ్ అతను అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. అంటే లైఫ్లో ఒకేసారి 2 ఆటం బాంబ్స్ నుంచి తప్పించుకోవడం అంటే అది మామూలు లక్ కాదు భయ్యా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ డాగ్స్ గురించి. మనం గమనిస్తే డాగ్స్కి మనం చెప్పే కొన్ని కొన్ని మాటలు అండ్ కొన్ని కొన్ని సైగలు అర్థమవుతూ ఉంటాయి, బట్ కొన్ని మాత్రమే, అన్నీ అర్థం కావు. కానీ ఇలా ఎందుకు, పూర్తిగా ఎందుకు అర్థం కావు? దీనికి కారణం వాటి బ్రెయిన్. ఒక డాగ్ బ్రెయిన్ని మనిషి బ్రెయిన్తో కంపేర్ చేస్తే ఒక డాగ్ బ్రెయిన్ దాని పూర్తి జీవితకాలంలో 2 సంవత్సరాల వయసున్న పిల్లవాడి బ్రెయిన్ అంత మాత్రమే డెవలప్ అవుతుంది. అందుకే అవి కొన్ని కొన్ని మాటలు అని కొన్ని కొన్ని సైగలు మాత్రమే గుర్తించుకోగలవు. బట్ వాటి బ్రెయిన్ ఇంకొంచెం డెవలప్ అయి ఉంటే అవి మనతో పాటు సీరియల్స్ అండ్ సినిమాలు కూడా చూసేవి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఇప్పుడు చూస్తుంది హైపర్సోనిక్ ప్లేన్. ఇది భూమిపైన ఉన్న ప్లేన్స్ అన్నింటిలోనూ ద ఫాస్టెస్ట్ వన్. దీని స్పీడ్ గంటకి 14,000 కిలోమీటర్లు. అంటే మీరు భూమిపైన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇది 1 గంట కన్నా తక్కువ టైంలోనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. అండ్ దట్స్ ద ఫాస్టెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు ఏంజెల్ అయినా జోలీ తెలుసుగా. ఒకవేళ తెలియకపోయినా పర్లేదు, నేను చెప్తాను. తను హాలీవుడ్లోనే ఫేమస్ హీరోయిన్. అయితే ఏంజెల్ అయినా మేల్ఫిసెంట్ అనే ఒక మూవీ చేస్తుంది. అందులో ఆమె గెటప్ చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఆ మూవీలో ఒక సీన్ ఉంటుంది, అదేంటంటే ఏంజెల్ అయినా ఒక చిన్నపిల్లని ఎత్తుకోవాలి. అయితే ఆ సీన్ చేయడం చాలా కష్టమైంది, దాదాపు 1000 టేక్స్ పైన అయ్యాయి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ మూవీలో ఏంజెల్ అయినా గెటప్ చాలా భయంకరంగా ఉంటుందని. సో ఆ సీన్ చేయడానికి తీసుకొచ్చిన పిల్లలందరూ ఆ గెటప్ చూసి భయపడి ఆమెతో యాక్ట్ చేయడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. సో ఇంకా చేసేదేమి లేక 1000 టేక్స్ అయిన తర్వాత తన ఒరిజినల్ పిల్లనే తీసుకొచ్చి ఆ సీన్లో యాక్ట్ చేయించింది. బట్ ఒకే సీన్ 1000 సార్లు చేయడం అంటే చాలా గ్రేట్ అబ్బా. ఫ్యాక్ట్ నెంబర్ 6, నార్మల్గా మనం గూగుల్ పే ఫోన్పే వాడుతూ ఉంటాం అండ్ అందులో కొన్ని స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి. అయితే చాలాసార్లు అందులో ఏమీ రాదు, జస్ట్ ఒక కూపన్ కానీ లేక 1 రూపాయి 2 రూపాయలు వస్తాయి. బట్ నిజామాబాద్లో సంపత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక కిరాణా దుకాణం ఉంది. అయితే అతను గూగుల్ పేని అక్కడ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. సో అలా యాక్సెప్ట్ చేసినందుకు గూగుల్ పే అతనికి ఏమిస్తుందంటే వారానికి ఒక స్క్రాచ్ కార్డు ఇస్తుంది. సో ఆ స్క్రాచ్ కార్డులో స్పెషల్ ఏంటంటే 1 రూపాయి నుంచి 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. సో అతను అలా గీస్తూనే ఉంటాడు, కానీ ఎప్పుడు 30-40 రూపాయలు వస్తుంది తప్ప ఎప్పుడు 1,00,000 రూపాయలు అయితే రాలేదు. సో ఒక రోజు కూడా అలాగే స్క్రాచ్ కార్డు వచ్చింది అండ్ 30-40 వస్తుంది కదా అని చెప్పి గీసాడు. అయితే ఆ స్క్రాచ్ కార్డులో సడన్గా కంగ్రాచులేషన్స్, యూ గాట్ 1 లక్ రూపీస్ అని వచ్చింది. అయితే అతను ఏమనుకున్నాడంటే గూగుల్ పే ఇతని మీద ఏమైనా ప్రాంక్ చేస్తుందేమో లేకపోతే పొరపాటున అలా వచ్చిందేమో అని అనుకున్నాడు. బట్ అతని అకౌంట్ని పదే పదే చెక్ చేసుకుంటూ ఉండగా కొంతసేపులోనే 1,00,000 రూపాయలు అతని అకౌంట్లో డిపాజిట్ అయిపోయినాయి. అబ్బా నాకు మాత్రం ఎందుకు అబ్బాయి, ఎప్పుడు 10 రూపాయలు పావులకు మించి ఎక్కువ ఇవ్వడు. సో స్క్రాచ్ కార్డులో మీరు ఇప్పటిదాకా గెలుచుకున్న హయ్యెస్ట్ అమౌంట్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ప్రపంచంలో ప్రతి యానిమల్కి వయసు అనేది ఉంటుంది. ఒక వయసు వచ్చాక మనం చనిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి 100 సంవత్సరాలు వచ్చాక చనిపోతే ఒక కుక్క 14 సంవత్సరాలు వచ్చాక చనిపోతుంది. బట్ క్రోకోడైల్స్కి వయసు అనేది ఉండదు, వాటి సెల్స్లో ఎంతకాలం గడిచినా ఎటువంటి మార్పు రాదు. ఒక క్రోకోడైల్కి ఫుల్గా ఫుడ్ పెట్టి దానికి ఎటువంటి రోగం రాకుండా చూసుకుంటే 100,000 సంవత్సరాలు గడిచినా సరే ఒక క్రోకోడైల్ చనిపోదు, అది ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, నార్మల్గా మనం కాఫీ కెఫేని చూసే ఉంటాం. బట్ ఛత్తీస్గఢ్లో ఒక కెఫే ఉంది, దాని పేరే గార్బేజ్ కెఫే. ఈ కెఫేలో తన ఫుడ్కి డబ్బులు తీసుకోరు. అయితే ఏం తీసుకుంటారు, 1 కిలో ప్లాస్టిక్ బాటిల్స్ని తీసుకుంటారు. ఆ కెఫేలో మీరు ఎంత తిన్నా ఓకే, మీకు కావాల్సిన ప్రతి ఐటెం అక్కడ ఉంటుంది. బట్ అవన్నీ తినాలంటే జస్ట్ 1 కిలో ప్లాస్టిక్ బాటిల్స్ని వాళ్ళకి ఇస్తే చాలు, రోజంతా తిన్నా వాళ్ళు పెడుతూనే ఉంటారు. అండ్ ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని వాళ్ళు రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్త బాటిల్స్లో మారుస్తారు. సో ఇలా ప్రజలకి ఫుడ్ పెట్టినట్టు అవుతుంది అండ్ ఎన్వైరన్మెంట్ని క్లీన్ చేసినట్టు కూడా అవుతుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ సంఘటన 2010 టోక్యోలో జరిగింది. అదేంటంటే టోక్యోలో బాగా ముసలైన ఉన్నాడు అండ్ అతని వయసు 110 సంవత్సరాలు అండ్ అతని 111వ పుట్టినరోజుకి టోక్యోలో ఉండే అఫీషియల్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే అఫీషియల్స్ అంటే అక్కడ ఉండే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అతన్ని విష్ చేద్దామని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతను కలవడానికి అస్సలు ఒప్పుకుంటలేదు. అయితే వెళ్ళింది పోలీసులు కదా, సో డౌట్ వచ్చి అతని రూమ్లోకి బలవంతంగా వెళ్ళారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే అతను మంచం పైన ఒక అస్థి పంజరం ఉంది అండ్ ఆ అస్థి పంజరం ఎవరైతే బ్రతుకున్నారనుకుంటున్నారో అతందే. అంటే 110 సంవత్సరాలు బ్రతికాడని అనుకుంటున్నాం కదా, సో అతందే ఆ అస్థి పంజరం. సో మ్యాటర్ ఏంటంటే అతను 30 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. బట్ అతనికి వచ్చే పెన్షన్ వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతని శవాన్ని పూడ్చిపెట్టకుండా అతను చనిపోయాడని బయటికి తెలియనివ్వకుండా అతని గదిలోనే అలా ఉంచేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫ్యాక్ట్లో మీకు ఒక టాయిలెట్ గురించి అయితే చెప్తాను. టాయిలెట్ గురించి చెప్పడం ఏంటి బ్రో అని అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా ఇది ఒక మెడికల్ టాయిలెట్ అనమాట. ఈ టాయిలెట్ ఏం చేస్తుందంటే మన బాడీని స్కాన్ చేస్తుంది. అంటే ఆ టాయిలెట్ని యూజ్ చేసుకోవడానికి మనం కూర్చుంటాం కదా, అప్పుడు అది మన బాడీ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. అంటే మన బాడీలో ఏమైనా రోగాలు ఉన్నాయా, లేకపోతే ప్రతి ఆర్గాన్ పనిచేస్తుందా లేదనేసి మన బాడీని మొత్తం స్కాన్ చేస్తుంది అండ్ మన బ్లడ్ ప్రెషర్ని కూడా అది స్కాన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మనం అందులోకి వేస్ట్ని వదులుతాం కదా, అంటే మన పాప్ని. సో అది మన పాప్ని కూడా స్కాన్ చేసి మన బాడీలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా, మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా అండ్ డైజెస్టివ్ జ్యూసెస్ బాగా రిలీజ్ అవుతున్నాయో లేదో కూడా అది చెప్తుంది. సో దీన్ని ఒక కంప్యూటర్ కనెక్ట్ చేస్తే ఆ కంప్యూటర్లో మనకి అన్ని రిపోర్ట్స్ వస్తాయి. అంటే దీని ద్వారా మనం ప్రతిరోజు మెడికల్ టెస్ట్ అయితే చేయించుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ఫ్యాక్ట్లో నేను ఒక వింత మనిషి గురించి చెప్తాను అండ్ అతను చేసిన పని ఏంటంటే అతను ఒక పెయింటింగ్ని కొన్నాడు. సో పెయింటింగ్ని కొంటే వింత మనిషి ఎలా అవుతాడు అని అనుకుంటున్నారు కదా. సో అతను కొన్న పెయింటింగ్ ఏంటంటే ఒక తెల్ల కాగితం అండ్ ఆ పెయింటింగ్ పైన ఏం రాసి ఉంటుందంటే ఇది ఆక్సిజన్ యొక్క పెయింటింగ్ అని. అంటే మనం పీల్చుకుంటాం కదా ఆక్సిజన్, సో దాని పెయింటింగ్ అని. సో అది మనకు కనపడదు కాబట్టి ఎలాగో తెల్ల కాగితం ఉంటుంది. సో దాన్ని అతను $10,000 పెట్టి అయితే కొన్నాడు. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 7 లక్షల రూపాయలు. అంటే 10 రూపాయలు ఇస్తే తెల్ల కాగితం వస్తుంది కదా బ్రో, దానికి 7 లక్షలు పెట్టడం ఎందుకు. ఫ్యాక్ట్ నెంబర్ 12. దీన్ని ఒక ఫ్యాక్ట్ అన్నాం కంటే ఒక టిప్ అంటే బాగుంటుంది అండ్ ఈ టిప్ మీలో చాలామందికి ఉపయోగపడుతుంది. అదేంటంటే మనం మార్నింగ్ లేవగానే బద్ధకంగా ఉంటుంది అండ్ ఆ బద్ధకం చాలాసేపుడు కానీ పోదు. సో ఆ బద్ధకాన్ని వెంటనే పోగొట్టాలంటే ఏం చేయాలి తెలుసా, మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు మనం ఆపోజిట్ హ్యాండ్తో బ్రష్ చేసుకోవాలి. అంటే నేను రోజు కుడి చేత్తో బ్రష్ చేసుకుంటుంటే ఎడం చేత్తో చేసుకోవాలి అండ్ ఎడం చేత్తో చేసుకుంటుంటే కుడి చేత్తో చేసుకోవాలి. సో ఇలా మనం బ్రెయిన్కి ఆపోజిట్లో సిగ్నల్స్ ఇస్తే మన బ్రెయిన్ ఓ వీడేదో కొత్త టాస్క్ ఇచ్చాడని చెప్పేసి మన బ్రెయిన్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీట్ అవుదాం. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేస్తే లైక్ చుట్టూరు రంగులు వస్తే కాల్తో ఒకసారి చెక్ చేయండి.